వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. ఐ విల్ కాజ్ ఆల్ మై గుడ్నెస్ టు పాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నిర్గమకాండం 33:19. ప్రైజ్ గాడ్. ఎన్నోతుని దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ధైర్యపరిచి ప్రోత్సాహమిచ్చే ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. మన జీవన ప్రయాణములో అనేకమైన విచిత్రమైన అనుభవాలు మనం ఎదుర్కొంటాం. మంచివారు అని నమ్మి వారితో కొనసాగుతూ ఉన్నప్పుడు స్వార్థపరులై ఆయా కారణాల చేత మనల్ని విడిచిపెట్టిపోయి ఉండొచ్చు. ఎంతో మంచి స్నేహితులుగా ఆప్త బంధువులుగా మనతో ఉన్నటువంటి వారు ఈ దినమున మన పేరంటేనే ఇష్టపడినటువంటి బద్ధ శత్రువులుగా మారిపోయి ఉండొచ్చు. స్వంత జనాంగం, రక్త సంబంధికులు, ఎంతో ఆప్తులైన వారు, మంచివారని మనము నమ్మి ఉన్నప్పుడు కేవలము వారి ప్రయోజనాల నిమిత్తం మంచివారిగా నటించారని తెలుసుకున్నప్పుడు ఎంతో వేదనతో హృదయం బద్దలై ఉండొచ్చు. అనేక పరిస్థితుల్లో తీవ్రముగా గాయపడి భారమైన హృదయాలు కలిగి అసలు మంచికి రోజులు లేవు, మనం ఎంతగా మంచిగా ఉన్నా జనములు స్వార్థపరులుగా ఉన్నారని ఆ నిజాన్ని జీర్ణించుకోలేక నిర్లిప్తత కలిగిన హృదయాలలో స్తబ్దుగా ఉండిపోతాం. ఆఖరికి దేవుడు కూడా ఏం పట్టించుకోవట్లేదన్న భావన మనలో అనేకసార్లు కలుగుతూ ఉండటం సహజం. ఈ నేపథ్యంలోనే దేవునికి కూడా వ్యతిరేకంగా మనం వెళ్ళిపోతాం. ఎంత మంచి చేస్తే ఏంటి, ఏం ప్రయోజనం లేదు కదా, ఈ ఆలోచన మనసులో ఉండిపోతూ ఆత్మీయ జీవనం స్తంభించిపోతుంది. నీ విశ్వాస జీవితం, నీ ప్రార్థనా జీవితం, నీ దైనందిన జీవితం స్తంభించిపోయిన స్థితిలో ఉండి పూర్తిగా చీకటి ఛాయలు కమ్ముకున్నటువంటి పరిస్థితుల్లో సాగిపోతూ ఉంటాం. మనస్ఫూర్తిగా నిజంగా నవ్వుకొని ఎన్ని రోజులైందో, హృదయపూర్వకముగా ప్రార్థన చేసి ఎన్ని రోజులైందో, ఏదో తెలియనటువంటి నిస్సహాయత, నిర్లిప్తత మన జీవితాల్లో ఉంటాయి. తెలియకుండానే దేవునికి ముఖం చాటేసేవారముగా ఉంటాం. ఎన్నోసార్లు ఆయన నిన్ను పిలిచినప్పటికీ, దర్శించినప్పటికీ ముఖం తిప్పుకొని ఆయన ఆయాసపరిచే పరిస్థితుల్లో ఉండుండొచ్చు. వాస్తవం ఏమంటే, నీ విరుకులో, ఇబ్బందులో నా తండ్రి అని పిలువగా ఇదిగో నేనున్నానని జవాబిచ్చే దేవుడు మంచి దేవుడు. నీవున్న నేల కంపించి నువ్వు మునిగిపోతున్న పరిస్థితుల్లో దేవా మునిగిపోతున్నాను, రక్షించవా అని నువ్వు కేకవేసినప్పుడు చేయి చాపి పట్టుకొని నిన్ను లేవనెత్తి ఎందుకు సందేహించావు, నేనున్నాను కదా అని నీకు ధైర్యం చెప్పేటటువంటి వాడు మంచి దేవుడు ఆయన. నీకు హాని చేయాలని, నీకు నష్టం కలిగించాలని ఎప్పుడు ఆలోచించే దేవుడు కాదు. ఆయన ఉద్దేశములు ఎప్పుడు సమాధానకరమైనవి కానీ హానికరమైనటువంటివి కావు. హృదయపూర్వకముగా నరునికి విచారమునైనను బాధనైనను కలుగు చేయని దేవుడు ఆయన. నిన్ను బాధ పెట్టి నువ్వు ఇరుకులో, ఇబ్బందులో కొట్టుమిటలాడుతుంటే చూసి సంతోషించే దేవుడు కాదు. చాలా ప్రేమ కలిగిన దేవుడు. అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నిజమైన స్నేహితుని వలె, మంచి స్నేహితుని వలె నీ దగ్గరికి వచ్చేవాడు. ప్రాణము పెట్టినంత మంచి స్నేహితుడు ఆయన. నువ్వు బాగుపడాలని బ్రతికి
ఆశీర్వదింపబడాలని నీ కొరకు ప్రాణము పెట్టే మంచి స్నేహితుడైనటువంటి దేవుడాయన. నీ నోటి నిండా నవ్వు కలుగు చేయాలని, నిన్ను మంచి మార్గములో నడిపించాలని, దీవెనకరముగా నిన్ను చూసి నీవు ఫలించుట వలన తండ్రి మహిమపరచబడే స్థితిలో నువ్వు ఉండాలని ఆశపడే మంచి దేవుడాయన. కొన్నిసార్లు ప్రేమ కలిగిన తండ్రిగా మార్గము తప్పుతూ ఉన్నప్పుడు, ఆయనను తృణీకరిస్తూ ఉన్నప్పుడు గద్దిస్తాడు, ఒక్కొక్కసారి శిక్షిస్తాడు కూడా. కానీ మంచి కాపరి మరలా నిన్ను అక్కున చేర్చుకొని నిన్ను ఓదార్చి నీ కన్నీళ్లు తుడిచే మంచి దేవుడాయన. వయసు మళ్ళిన స్థితిలో అందరికీ దూరమయ్యే ఆవేదనలో ఉన్నావేమో, నీ వయసులో నువ్వు ఉన్నప్పుడు, నీ పరిస్థితుల్లో బాగున్నప్పుడు అందరికీ కావలసిన నువ్వు వయసు మీద పడగానే నిన్ను ప్రేమించిన వారు, నువ్వు ప్రేమించిన వారికి నువ్వు భారమవుతున్నావేమో. ఈ మంచి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడను ఆయన. ఏ పరిస్థితుల్లో కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను విడువని ఎడబాయని మంచివాడైనటువంటి దేవుడు. నిన్ను సంరక్షించి పోషించి ఆశీర్వదించే మంచి దేవుడు ఆయన. ఆ మంచితనమని ఎదుట కనపరచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు మనస్సులో ఏర్పరచుకున్న అభిప్రాయము చొప్పున మంచితనమే లేదు అని నీ మనసులో ఆలోచన స్థిరపరచుకున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మంచి దేవుడను, నా మంచితనాన్ని నీ ఎదుట నేను కనపరుస్తాను. మోషే, ప్రభువా, నీ మహిమను నాకు చూపించమనగా జవాబిస్తున్నాడు, నా మంచితనముని ఎదుట కనపరుస్తానని. మోషే లాంటి ప్రార్థన నువ్వు చేయగలిగితే, ఇదిగో నువ్వు పిలిస్తే పలికే దేవుడు. ఆయన దగ్గరికి వచ్చు వారిని ఎంత మాత్రమూ త్రోసి వేసే దేవుడు కాదు ఆయన. ఆయన మంచితనాన్ని నీ ఎదుట ఉంచి ఆయన సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమును స్వతంత్రించుకునేలాగన ఈ నూతన దినాన్ని ఆరంభించటానికి సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడారు. అయ్యా, నువ్వు మంచి దేవుడు. మేము తృణీకరించినప్పటికీ మమ్మలను ఆదరించిన దేవుడు. నేను ఆయాసపరిచినప్పటికీ మమ్మలను హత్తుకున్న దేవుడు. అయ్యా, నీ మంచితనం మా ఊహకు మించినది. దూరస్థులముగా ఉన్న మాము మా జీవితాలపై వెలుగు ప్రసరింపచేసి యోగ్యులుగా నీ కొరకు ప్రయోజనకరమైన పాత్రలుగా మమ్మల్ని నిలవబెట్టులాగిన నువ్వు సిద్ధపరచిన మార్గములో ప్రయాణించటానికి నూతన దినములో మా అడుగులు బలపరిచి ఆలోచనలు స్థిరపరచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.